सूर्यापेट जिला कोदाड़पट्नंलो काकतीय कम्म सेवा समिति आध्वर्यंलो जरिगिन कल्याण मंडप संस्थापन कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा माजी मंत्री तुम्मल नागेश्वरराव स्थानिक एम्मेल्ये बोल्ल मल्लयादव हाजरयारु। పట్టణంలోని 5 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న కమ్మ సేవా సమితి సంఘ కళ్యాణ మండప సంస్థాపన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు। व्यक्तिगत वक्ना साधार एंटी रामाराव लागा अदे नल चेयर कुछ कष्ट लाख उदी जाति शापम तप दाक मन भयपड़ा पन ले अंदर इपड़ आड़ मुत्याला जाति साधना व्यवसाय दी अंतरिक्ष दाका साधन प्रमुख मनोटी आ शापम मन चयू ఎందుకంటే ఈ జాతికి అందరికి సహాయపడేటటువంటి సలక్షణ ఉంది, అందర్ని కలుపుకోగలిగే శక్తి ఉంది, అందర్ని కూడా ప్రేమించేటటువంటి మనసు ఉంది, అందరికి మిస్టర్ వెల్కట్ ప్లీజ్ కాబట్టి ఇంత గొప్ప జాతిలో పుట్టటమే మన అదృష్టం అనుకోవాలి। ఇంత కీర్తి ప్రతిష్టలు ఇంత గత చరిత్ర కలిగినటువంటి अंदर की अन्नम बेट्टगलिगेटटुवंटि जाति पुट्टां अदे लक्षणालनु पुंजुकोनि मनं धैर्यंगा समाज सेव चेसुकुंटू अंदरिलो ई जाति की मंचि गुर्तिंपुनि मंचि कीर्तिनि मंचि प्रतिष्ठनि देवटं तप्प मन पूर्वीकुलकु मनं इव्वगलिगिंदि एमी लेदु। काबट्टि वाळ्ळु सृष्टिंचिनटुवंटि ई चरित्रनि एक्कडा कूडा मच्चबडकुंडा आ चरित्रकु अनुगुणंगा आ जाति पुट्टिन मन वाळ्ळ ऋणं तीर्चुकोवालि। तप्पकुंडा गोदाड़ कम्म संघं पट्टुदल तोटि ई कल्याण मंटप निर्माण कार्यक्रम पूर्ति चेसि भविष्यत्तुलो अंदरिकी मार्गदर्शकंगा उंडालनि इक्कड उन्नटुवंटि मन जातिके काकुंडा मिगता पेदवाळ्ळकु कूडा सहायं चेसेटटुवंटि कार्यक्रमालु नेनु चेस्तानु अनि चेप्पि वेंकटेश्वर गारु चेप्तुन्नारु। अदि भगवंतुडु नीकु अन्नि विधालुगा सहकरिंचालनि चेप्पि కమ్మ సంఘం కోదాడ వారితో ఇక్కడ సుమారు బైపాస్ రోడ్లో 15 కోట్ల వ్యయంతో ఇక్కడ మొదలు పెట్టవైనది। ఇప్పటికొక ఒక 30% అంటే 30% పూర్తయితే స్థలమై కొనటమైంది, మిగతా బిల్డింగ్ కట్టుకోవటం కోసం ఈరోజు శంకుస్థాపన చేసిన ఇది ఒక కమ్మ సంఘానికే కాకుండా అన్ని వర్గాలలో పేదలకు కమ్మ సంఘంలో పేదలకు అన్ని వర్గాల పేదలకు సహాయ సహకారాలు అందించడం కోసం ఈ యొక్క బహుత్వమైన కార్యక్రమం మేము కోరుకున్నాం। ఇది అందరూ మాకు విరాళాలుగా ఇచ్చే దాతలందరూ దీన్ని ఆలోచించి భూరి విరాళాలు ఇచ్చి మాకు సహకరించాలని ఇక్కడ ఉన్న పేదలకు పేద విద్యార్థులకు పేద కుటుంబాలకు మేము సహాయ సహకారాలు చేయడానికి మహత్తర కార్యక్రమం కోరుకుంటాం కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ
కోరుకుంటున్నాను. సంవత్సరాల కృషి తర్వాత కోదాడలో కమ్మ కళ్యాణ మండపానికి మార్గం సుగమమైంది. పెదనాటి వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన వీరేపల్లి లక్ష్మీనారాయణరావు గారు, వీరేపల్లి సుబ్బారావు గారు ఆర్థిక సహాయంతో, అంతేకాకుండా వారితో పాటు ఇంకా ఎంతోమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఆర్థిక సహాయం చేయడంతో ఈరోజు ఇక్కడ సుమారు 2.5 ఎకరాల భూమి కొనుగోలు చేసి కళ్యాణ మండపం నిర్మాణానికి పూనుకోవటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు సీతారామయ్య గారు భాగస్వాములైనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరి త్వరలో ఖచ్చితంగా ఈ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి అవుతుంది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు ఈ కళ్యాణ మండపం నిర్మాణం అయిన తర్వాత మరి పేద విద్యార్థులకు కూడా సహాయం చేసేటువంటి కార్యక్రమం మరి మా వెంకటేశ్వరరావు గారు ప్రకటించారు. ఈ నిర్మాణం తర్వాత మా వంతుగా పేద విద్యార్థులకు సహాయం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సహకరించిన దాతలకి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ